हेलो फ्रेंड्स, सलाम वालेकुम, नमस्ते। ये वीडियो लो एपी लासेट एंट्रेंस कोसम एप्लीकेशन ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ మీ అందరికి చూపిస్తాను। వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోను షేర్ చేయండి। మీరు షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు। అలాగే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను క్లిక్ చేయండి। అలా చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా చేరుకుంది। మరి రేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి। గూగుల్లో సైట్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫార్మాట్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్, ఎవరికైనా వెబ్సైట్ తెలియకుండా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఉంచాను। మరి ముందుగా అప్లికేషన్ ఫిల్ చేయాలంటే చెక్ అని ఉంది కదా ఆప్షన్, అందులో పోయినాక పేమెంట్ చేయాల్సి ఉంటుంది। పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత అది సక్సెస్ అయిందా లేదా అనేది స్టేటస్ లో వచ్చేసి మనకు స్టెప్ లో చూసుకోవచ్చు। నేను పేమెంట్స్ తర్వాత వచ్చేసి స్టెప్ త్రీ అనే ఆప్షన్ కు పోతే పేమెంట్ రిఫరల్ ఐడి, పేమెంట్ చేసేటప్పుడు ఎంటర్ చేసిన అడ్రస్, నెంబరు, ఫోన్ నెంబరు, మన డేట్ ఆఫ్ బర్త్ వేసి ప్రొసీడ్ ఇస్తే మనకు అప్లికేషన్ ఫారం ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక క్యాండిడేట్ డీటెయిల్స్ లో పోయినప్పుడు క్యాండిడేట్ నేమ్ వచ్చేసి ఆల్రెడీ ఫిల్ అయి ఉంటుంది, ఆ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మన సర్టిఫికేట్ లో ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేయండి ఫ్రెండ్స్. జెండర్ లో వచ్చేసి మేల్ ఫిమేల్ చూసి టిక్ చేయండి. ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ మెన్షన్ చేసేసిన తర్వాత మన యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుందో చూసి సర్టిఫికేట్ లో ఇలా టిక్ చేయండి ఫ్రెండ్. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రిజిస్టర్ లో ఉన్నటువంటి అన్నిటివి ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వచ్చినప్పుడు కేటగిరీ ఫ్రెండ్స్, కేటగిరీ మనం తెచ్చేసి ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అందరు చూసుకోండి, కరెక్ట్ గా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏమైనా ఉంటే కింద కొన్ని ఆప్షన్లు ఇవ్వడం జరిగింది, అది మీ ఏ రకంగా వచ్చేసి హ్యాండిక్యాప్ అనేది వచ్చేసి ఫిజికల్లీ దాని ప్రకారంగా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మైనారిటీ, నాన్ మైనారిటీలు వచ్చినప్పుడు ఆ మైనారిటీలు వచ్చేసి ముస్లింసా, క్రిస్టియన్సా, బుద్ధిస్టా, సిక్సా అని అడిగినారు ఫ్రెండ్స్. నేను ముస్లిం కాబట్టి ముస్లిం ని టిక్ చేసినాను ఫ్రెండ్స్. దాని తర్వాత క్యాండిడేట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అడిగినారు ఫ్రెండ్స్, ఆ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసిన తర్వాత అడ్రస్ అడిగినారు ఫ్రెండ్స్. క్యాండిడేట్ యొక్క అడ్రస్ వచ్చేసి మెన్షన్ చేసిన తర్వాత ఆ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఆ లేకపోతే ఇంకా ఏమైనా వేరేది ఏమైనా ఉందా అని అడిగినారు ఫ్రెండ్స్. అది ఇంకోటి ఏమైనా ఉంటే కింద వచ్చేసి టైప్ చేయండి, లేకపోతే పైన కనిపిస్తా ఉంది కదా ఫ్రెండ్స్ రెడ్ అక్షరాలలో పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి అక్కడ క్లిక్ చేయగానే మనకు రెండు చోట్ల అదే వచ్చేస్తుంది. ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ లో వచ్చేసి మంది బిఏనా, బీకామ్ బీఎస్సీనా, బీబీఏనా అది అడిగింది. దాంట్లో మంది ఏది ఉంటే అది బీఎస్సీనో ఏదో సెలెక్ట్ చేసుకుని దాంట్లో మేజర్ సబ్జెక్ట్స్ అడిగింది ఫ్రెండ్స్ గ్రూప్స్. నాది వచ్చేసి బీఎస్సీ కాబట్టి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ వేసిన. దాని తర్వాత పాసింగ్ ఇయర్ అడిగింది ఫ్రెండ్స్, అది పాసింగ్ ఇయర్ ఎప్పుడు అయినాము అని చెప్పేసి అది పాసింగ్ ఇయర్ వేసేసిన తర్వాత మేము పీజీ చేసినామా లేదా అని అడిగింది. అది నేను లేదు కాబట్టి నువ్వు అని వేసినాను. ఒకవేళ మీరు వచ్చేసి చేసి ఉంటే అది ఎస్ అని వేయండి. మీకు సబ్జెక్ట్ వచ్చేసి ఏది అడిగింది, ఇంగ్లీషా, తెలుగునా, ఎందుకునా అడిగినారు. ఇంగ్లీష్ అని నేను మెన్షన్ చేసి ఉన్నాడు. నెక్స్ట్ ఎస్ఎస్సీ ఆఫ్ ఈక్వలెంట్ 10th క్లాస్ అడిగింది. నేను అర్బన్ లో చేసినానా మన ఊర్లో లేకపోతే రూరల్ చేసినానని చూసి మన హాల్ టికెట్ నెంబరు టైప్ చేయగానే మనము ఆ ఇయర్, అది పాస్వర్డ్ ఇయర్, మంత్ వేసిన తర్వాత అది ఆటోమేటిక్ గా తీసుకుంటాను ఫ్రెండ్స్. అది మంది ఓకేనా కాదా అని చెప్పి ఒక డైలాగ్ బాక్స్ ఇచ్చింది, దాన్ని ఎస్ అంటే ఎస్ వేయండి లేకపోతే నో అని చెప్పి చెప్పి ఇచ్చేయండి. అలాగే ఇంటర్మీడియట్ కూడా అలాగే సేవ్ ఇచ్చినారు. అది అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు నేను ఎల్ఎల్బి 5 ఇయర్స్ చదవాలనుకుంటా ఉన్నానా, 3 ఇయర్స్ చదవాలనుకుంటానా అడిగింది. అది నేను 3 ఇయర్స్ కాబట్టి 3 ఇయర్స్ కి టిక్ చేసినాను. దాని తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ అడిగింది, నేను ఎక్కడెక్కడ చదివినాను అని చెప్పేసి అది 19 నుంచి డిగ్రీ వరకు ఎక్కడ చదివినా అని చెప్పేసి అలా అడిగింది. అది మీరు కూడా వచ్చేసి అది ఏ రకంగా మీరు చదివినా అని చెప్పేసి అలా టైప్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్ అడిగింది, ఇయర్ ఆఫ్ అపియరెన్స్ అడిగింది, అది సేమ్ పాస్వర్డ్ ఇయర్ వేసేయండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ వచ్చేసి ఆల్రెడీ అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ 3 ఇయర్స్ సెలెక్ట్ చేసినాను కాబట్టి 3 ఇయర్స్ చూపిస్తా ఉంది. అది నేను 5 ఇయర్స్ సెలెక్ట్ చేసి ఉంటే అలా 5 ఇయర్స్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అడిగినారు, ఆ ఎగ్జామ్ ఎక్కడ పోయి రాయాలా అని చెప్పేసి. నాకు డెస్టినేషన్ కొద్దిగా తొందరలో ఉండేటివి కాలేజెస్ ను నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు అనుకూలంగా ఉండేటివి కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ఫోటోను సిగ్నేచర్ అడిగింది, ఫోటో 50 GB లోపల ఉంటే తీసుకుంటుంది,
అలాగే సిగ్నేచర్ 30 KB లోపల ఉంటేనే అంట తీసుకునేది. అది అయిపోయిన తర్వాత హెడ్సెట్ అడిగింది, నేను హెడ్సెట్ అప్లై చేయలేదు కాబట్టి నువ్వు అని ఇచ్చినాను, ఒకవేళ మీరు వచ్చేసి అప్లై చేసి ఉంటే ఎస్ అని ఇవ్వండి. దాని తర్వాత కింద డైలాగ్ బాక్స్ ఇచ్చి ఉన్నారు కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ ఇవ్వగానే ఆ ప్రివ్యూ ఫైల్ ఒకటి వస్తుంది. అది ప్రివ్యూ వచ్చినాక సబ్మిట్ ఇస్తే ఆటోమేటిక్ గా వచ్చేసి మనకు మన హాల్టిగేట్ వచ్చేసి జనరేట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.